గోపాల్ రెడ్డి నీకు ఇది న్యాయమా? కన్న తల్లి లాంటి పార్టీని చంపాలని చూస్తావా? ఏం అభివృద్ధి చేశారని ఓట్లు అడగడానికి వస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై రేవంత్ ఫైర్. ఎంపీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని హత్య చేయాలనుకున్న రాజగోపాల్ రెడ్డి నీకు ఇది న్యాయమేనా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మంగళవారం కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయిస్ రేవంత్ రెడ్డితో కలిసి చౌటుప్పల్ తంగడపల్లి లక్కారం గ్రామాల్లో పర్యటించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన ప్రజల్ని కోరిండు. రాజగోపాల్ రెడ్డి నీకు ఇది న్యాయమా అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తా ఉన్నాడు. ఇక కారును పోలిన గుర్తులు, టీఆర్ఎస్ పిటిషన్ కొట్టివేత, స్వతంత్రుల కేటాయించిన గుర్తులపై తెరాస అభ్యంతరం, ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున ప్రస్తుతం జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు అంటూ ఇగో టీఆర్ఎస్ కొంప ముంచే గుర్తులు, ఈ కెమెరా కార్ గుర్తులు ఎక్కడ ఉంటుంది, చపాతి రోలర్ అయితే రెండు టైర్లు అంబాజీ కార్లు ఉన్నది, ఇదేందో ఇది కూడా కార్ లెక్క, ఇదేందో ఇక రోడ్ రోలర్ అట్లే ఉంది. టీఆర్ఎస్ పార్టీ కొంప ముంచే లిస్ట్ ఇగో ఇదే. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా పెన్షనర్లు మంచిదే, ఈ ముసలి ఏం చెప్తారు, కళ్ళు కనబడితే రెండొక తీరుగానే ఉన్నాయి కదా, ఇదే కావచ్చు బయలు కనిపిస్తున్నాయి అని చెప్పి వచ్చి పుట్టుకుని వచ్చేస్తారు. ఈ కారు కొంపలు ఇట్లా చాలా సార్లు అందుకనే కేసీఆర్ ఏం చేసి ఎరికేనా, గమ్మ 2018 ఎలక్షన్స్ కంటే ముందు కరెక్ట్ ఏం చేసింది కేసీఆర్ అంటే, ఇదేదో పెట్టిండే కంటి చికిత్సలు చేయించండి చూడు, కంటి వేలు కానీ పథకం పెట్టిండు. ఈ ముసలోళ్ళు ఎటుపోయి ఎటు ఎత్తున్నారు అని చెప్పి అందరి కంటి పరీక్షలు చేయించి అందరికి అద్దాలు పెట్టించిండు. కనిపిస్తున్నాయా, కారు గుర్తు కనిపిస్తుందా అని కనిపిస్తుంది. అవు గట్లా కంటి వేలు పరీక్షలు చేసి కొంత చేపట్టిండు. ఎలక్షన్ అప్పుడే ఉపాయం చేసిండు, ఎలక్షన్ అప్పుడు ఇక ఎలక్షన్ అయిపోయి కంటి వెలుగు లేదు బొంటి వెలుగు లేదు అంత లేదు, ఎక్కడ అక్కడ పోయి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కొంపలు ముంచేది ఇగో గివే గుర్తులు, దీని కథ ఏందో చూద్దాం. రెండో పేజీలు ఉంది. మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులకు కారును పోలిన గుర్తులను కేటాయించకుండా ఎన్నికల సంఘానికి తగిన ఆదేశాలు ఇవ్వాలంటూ టీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున ప్రస్తుతం జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం వద్ద కారు పోలిన గుర్తులు మేరా చపాతి రోలర్ డోలీ అట పల్లకి రోడ్ రోలర్ సబ్బు పెట్టే టీవీ కుట్టు మిషన్ ఓడ గుర్తులు ఉన్నాయి. ఇవన్నీ స్టాంప్ సైజులో ఉండేలా ఉన్నాయని టీఆర్ఎస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అయితే ఈసీ నుంచి ఎలాంటి స్పందన లభించకపోవడంతో గులాబీ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. తాజాగా టీఆర్ఎస్ పిటిషన్ను న్యాయస్థానం కొట్టేసింది. ఇప్పుడు చూసుకో ఇంకా గమ్మతి ముచ్చటి ఏం దొరికేనా, ఈ ఫస్ట్ ఏమో బీఎస్పీ గుర్తుంది, ఓకే అది ఉందా మన దగ్గర, ఒక్క నిమిషం. ఫస్ట్ ఏమో బీఎస్పీ ఏనుగు చారి గారు ఉన్నారు, ఫస్ట్ నెంబర్ ఆయన్నే. రెండో నెంబర్ రాజగోపాల్ రెడ్డి ఉన్నట్టుండు, ఏబిసిడి లెక్క చేసిరేమో. ఇక చూడు రి, ఇక ఫస్ట్ అందోజ్ శంకరాచారి బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తు ఫస్ట్, రెండోదేమో కారు గుర్తు, మూడోది గులాబీ అంటున్నా లోటస్ ఏది, మూడోదేమో పువ్వు గుర్తు, నాలుగోది చెయ్యి గుర్తు, వీళ్ళకు ప్రధానంగా వచ్చినాయి. అయితే ఈ కిందనే ఉన్నాయి పాడు కానీ ఏవి, అవి రోడ్ రోలరు కిందనే ఉన్నాయి, చపాతి రోలర్ ఇవన్నీ. ఇప్పుడు ఒకటే ఈవీఎంలో ఇవన్నీ ఉండేసరికి ఇప్పుడు వచ్చింది గోస ఓడగొట్టించుకున్నట్టుంటది పింఛనే, వాళ్ళ ఇంట్లోకి ఎనిస్తాడా పింఛనేమన్నా గానీ. టీఆర్ఎస్ కు అగో భయం అయితే స్టార్ట్ అయిపోయింది దాని వల్ల. బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే టు ప్రమోట్ యువర్ బిజినెస్ అండ్ బూస్ట్ యువర్ సేల్స్ 100% అట్ వెరీ లో కాస్ట్. సెండ్ షార్ట్లీ ప్రొవైడ్స్ బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ అలాంగ్ విత్ ఈమెయిల్ క్యాంపెయినింగ్ వాయిస్ మెసేజ్ అండ్ డిఎల్టీ సర్వీసెస్ టు. యూ కెన్ చూస్ యువర్ ప్యాకేజ్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్. ఫర్ ఫర్దర్ క్వైరీస్ అండ్ డీటెయిల్స్ యూ కెన్ కాల్ అప్ ఆర్ టీమ్. సో వాట్ ఆర్ యువర్ వెయిటింగ్ ఫర్? జస్ట్ వన్ కాల్ అవే టు బూస్ట్ యువర్ సేల్స్.